తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన మొక్కులు తీర్చుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆభరణాలు చేయిస్తానని ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లోని దేవుళ్లకు దేవతలకు మొక్కేసుకున్నారు. అందులో భాగంగా వరంగల్లోని భద్రకాళి మాతకు 3.5 కోట్ల విలువైన స్వర్ణ కవచాన్ని సమర్పించనున్నారు. ఈ నెల 9న అంటే ఆదివారం ఆయన వరంగల్ వెళ్లి ఆలయంలో దీన్ని అందజేస్తారు. ఆభరణాలు తయారు చేయించి వివిధ ఆలయాలకు బహుకరించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి శనివారం స్వర్ణ కవచాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కి చూపించారు. ఇక్కడ మేము విషయాన్ని ప్రశ్నించదలిచాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మొక్కుకున్నది వ్యక్తిగత హోదాలో తప్ప ప్రభుత్వం తరఫున కాదు. మొక్కులు తీర్చుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం ప్రజాధన దుర్వినియోగమే కాగలదు. కేసీఆర్ కు అంతగా ఇవ్వాలనుంటే సొంత సొమ్ముతో ఆభరణాలను చేయించిస్తే అందరూ హర్షిస్తారు. ఈ వైఖరి చూసి మున్ముందు వచ్చేవారు సైతం మొక్కేసుకుని తమకిష్టమైన దేవాలయాలకు కోటాను కోట్లు కట్టబెట్టేసే ప్రమాదం ఉంది. సీతారామ కళ్యాణానికి భద్రాచలంలో పట్టు వస్త్రాలు ముత్యాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది, కానీ అది వ్యక్తిగత హోదాలో ఎవరో ఇచ్చిన హామీ కాదు, మొక్కు అంతకంటే కాదు. ప్రభువులు ఇది తెలుసుకుంటే మేలు.